నేను గుణశేఖర్ గారికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఒక నిజంగా ఇప్పుడు అన్ని సినిమాలు నేను అన్ని సినిమాలు ఇష్టపడతాను. ఇదేదో కమర్షియల్ సినిమా అంటే నాకు ఇష్టం లేనట్టు, లేదంటే ఆఫ్ బీట్ సినిమాలు అంటే ఇష్టం. నాకు ఏ కైండ్ ఆఫ్ సినిమా అయినా ఇంచు ఇష్టం. అది కమర్షియల్ సినిమా అవ్వచ్చు, హిస్టారిక్ సినిమా అవచ్చు, ఆఫ్ బీట్ సినిమా అవచ్చు, ఎలాంటి సినిమా కావచ్చు, కానీ మంచి సినిమా అంటే ఇష్టం. ఒక మంచి ఇంటెన్షన్తో ఒక మంచి సినిమా తీయాలనుకున్న గుణశేఖర్ గారికి నేను మనస్ఫూర్తిగా మరోసారి సభాముఖంగా అభినందిస్తున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక అన్ని ఇదే కైండ్ ఆఫ్ ప్యాటర్న్ వచ్చే సినిమాల్లో ఒక డిఫరెంట్ సినిమా చేద్దాం, అది కమర్షియల్గా అందరికి అర్థమయ్యేలాగా చెప్దాం అనే మీ ఇంటెన్షన్ నాకు చాలా బాగా నచ్చింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బ్రింగింగ్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. మేము అందరూ గర్వపడే సినిమా అవుతుందని కోరుకుంటున్నాను. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇలాంటి సినిమా తీయాలంటే నాకు తెలిసి మొత్తం సౌత్ ఇండియాలోనే ఒక అనుష్క తప్ప ఎవరు చేయలేరు, అది వాస్తవం. ఎందుకంటే షీ హ్యాస్ దట్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ. తన అరుంధతి లాంటి సినిమాలు చేసింది, షీస్ ప్రూఫ్. అండ్ ఇలాంటి ఒక సినిమా తీయచ్చు అనే ఒక అని ఎప్పుడో రాసుకున్న రుద్రమదేవి అని, కానీ దానికి ఎవరు సరిపోతారు ఎవరు సరిపోతారు అని ఎన్నో ఏళ్ళుగా అలాగా తోసుకుంటూ వచ్చింది ఆయన. నేను అనుకుంటాను బహుశా అరుంధతి లాంటి సినిమా తర్వాత ఎస్ ఒక హీరోయిన్ కూడా ఒక ఫుల్ ఫిల్మ్ పుల్ ఆఫ్ చేయగలదు, ఒక పెద్ద హీరోయిన్ సినిమా ఎంత చేయగలదు, అంత కంటెంట్ బాగుంటే ఒక హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్ కూడా చూస్తారని నాకు హోప్ ఇచ్చింది. అలాంటి హోప్ ఇచ్చే యాక్ట్రెస్ అనుష్క. సో ఐడ్ లైక్ టు థ్యాంక్ అనుష్క ఫర్ డూయింగ్ దిస్ ఫిల్మ్. అండ్ తన కష్టం, తను ఎంత కష్టపడింది ఒక అమ్మాయిగా అనేది మాటల్లో చెప్పలేను. నిజంగా ఏ అమ్మాయి చేయలేదు అనుష్క తప్ప. ఈవెన్ అదే కైండ్ ఆఫ్ అనుష్క లాంటి ప్రెజెన్స్ ఇంకో అమ్మాయి ఉన్నా కూడా ఎవరు చేయలేరు. ఎందుకంటే అనుష్క చేసినంత హార్డ్ వర్క్, తన ఈ ప్రాజెక్ట్కి ఇచ్చినంత డెడికేషన్ చాలా కష్టం. అండ్ ఐ థింక్ షీస్ ద మోస్ట్ డెడికేటెడ్ పర్సన్ టువర్డ్స్ దిస్ ప్రాజెక్ట్ మోర్ దెన్ ఎనీబడీ. సో ఐడ్ లైక్ టు థ్యాంక్ అనుష్క ఫర్ డూయింగ్ దిస్ లవ్లీ ప్రాజెక్ట్. నాకన్నా అందగాడు డెఫినెట్లీ, ఆఫ్ కోర్స్. అందుకే అనుష్కని సినిమాలో అనుష్క నాకు ఐఎమ్ నాట్ ప్లేయింగ్ అనుష్కాస్ లవ్ ఇంట్రెస్ట్, హీస్ ప్లేయింగ్ అనుష్కాస్ లవ్ ఇంట్రెస్ట్. సో ఇద్దరు అనుష్కను రానా లాస్ట్లో కలిసిపోతారు. ఇట్స్ వెరీ నైస్ ఆఫ్ రానా టు టేకప్ దిస్ ఫిల్మ్. ఎందుకంటే మేమందరం తర్వాత వచ్చాం, నేను కానీ ఎవరైనా కానీ. వన్ ఆఫ్ ద ఫస్ట్ పర్సన్ ఇలా రుద్రమదేవి సినిమా చేస్తాను వెంటనే తన ఫస్ట్ బాహుబలి రాకముందే తను ఈ ఫిల్మ్ మీదకి, యూనో ఈ కేమ్ ఆన్ టు దిస్ ఫిల్మ్, ఇలాంటి హిస్టారిక్ సినిమా మన కల్చర్ సంబంధించిన సినిమా అని వచ్చి ఈ సినిమా ఫస్ట్ అవుట్ సైడ్ పర్సన్ సపోర్ట్ చేసిన యాక్టర్స్ సపోర్ట్ చేసిన ఫస్ట్ యాక్టర్ రానా. సో ఐ లైక్ టు థ్యాంక్ రానా ఫర్ సపోర్టింగ్ దిస్ ఫిల్మ్. అండ్ ఆల్సో ది యాక్టర్స్ ఐ హ్యావ్ టు మెన్షన్ ప్రకాష్ రాజ్ గారు, అండ్ అవుట్ అండ్ అవుట్గా వచ్చి ఈ సినిమాని ఫుల్ సపోర్ట్ చేశారు. ఇక్కడ లేకపోయినా దిస్ సపోర్ట్ ఇన్ దిస్ ఫిల్మ్ ఇస్ హ్యూమంగస్. అండ్ ఇంకా టెక్నీషియన్స్ గురించి వస్తే ఈ సినిమాలో చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, అజయ్ విన్సెంట్ అండ్ మాస్టర్ ఇళయరాజా గారు, ఆఫ్కోర్స్ తోట తరుణి గారు అది చెప్పినారు, అండ్ నీతాలుల గారు, ఇలాంటి గొప్ప గొప్ప టెక్నీషియన్స్ పనిచేశారు. సో ఐ లైక్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్ ఫర్ స్కేలింగ్ అప్ దిస్ ఫిల్మ్ అట్ దిస్ స్కేల్. థ్యాంక్ యూ. నా ఫీలింగ్ ఏంటంటే జనరలీ అంటే మా వైఫ్ని పెళ్లి నాకు పెళ్లి అయింది, మా వైఫ్ తెలంగాణ లేడీ. సో తను మాట్లాడేప్పుడు వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళందరూ మాట్లాడేప్పుడు యాక్చువల్లీ మనం చూసే బయట చూసే తెలంగాణ చాలా బాగుంటుంది, అండ్ సినిమాలో చూసే తెలంగాణ కొంచెం ఎగ్జాజరేటెడ్గా ఉంటుంది. సో ఐ ఫెల్ట్ ఎవరు ఈ న్యాచురల్గా ఉండే తెలంగాణ ఎవరు మాట్లాడలేదే, లాంగ్వేజ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఈ లాంగ్వేజ్ని యాజ్ ఇట్ ఈస్ క్యాప్చర్ చేయాలి, దీన్ని సినిమాటిక్ చేయకుండా క్యాప్చర్ చేస్తే చాలా అందంగా ఉంటుంది అని తెలంగాణ డైలాగ్స్ గురించి నేర్చుకుంటాం, స్టడీ చేస్తాం మొదలు పెట్టాం. అప్పుడు అర్థమైంది ఏంటంటే ఎవరు ఏ తెలంగాణ డైలాగ్ మాట్లాడినా ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్ ఉన్న డైలాగ్సే మాట్లాడారు, ఎవరు రూరల్ తెలంగాణ నుంచి ఎవరు ఆ డైలాగ్స్ పట్టుకోలేదు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క తెలంగాణ యూనో ఒక్కొక్క యాస ఉంది, మహబూబ్ నగర్తో స్టైల్ ఉంది, నల్గొండతో స్టైల్ ఉంది, ఇటు కిందకు వస్తే వేరే స్టైల్ ఉంది. సో ఒక రూరల్ తెలంగాణ మాట్లాడాలనేది మాత్రం నేను ఫిక్స్ అయ్యాను. సో ఆ లాంగ్వేజ్లో ఉన్న బ్యూటీ ఎలాగైనా బయటకు తీసుకురావాలని చెప్పి నా అటెంప్ట్. ఐ హోప్ యూ లైక్ ఇట్. నేను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఈడా ఉంటా. ఖచ్చితంగా సార్ అది మీరే చెప్తే బాగుంటుంది. ఎందుకంటే సార్ చెప్పండి సార్. ఓకే, ఎందుకంటే
రెండు రాష్ట్రాలు ఇప్పుడు విడిపోయినాయి కానీ అప్పుడు ఆవిడ రూల్ చేసినప్పుడు జస్ట్ ఒక ఆంధ్రప్రదేశే కాదు, చాలా పార్ట్స్ ఆఫ్ సౌత్, తమిళనాడు, చాలా పార్ట్స్ ఆఫ్ ద సౌత్, ఈవెన్ కర్ణాటక, అన్ని వైపులు స్పిల్ ఓవర్ ఉంది, కేరళ సైడ్, అన్ని సైడ్ అనమాట. సో ఇట్స్ ఏ హ్యూజ్ కింగ్డమ్. కాకతీయ కింగ్డమ్ అనేది ఓన్లీ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కింగ్డమే కాదు, ఆల్మోస్ట్ తమిళనాడు నుంచి కేరళ వరకు, ఆ పై వరకు చాలా స్ప్రెడ్ అవుట్ అయిన కింగ్డమ్. రుద్రమదేవి పోర్షన్ మొత్తం షూటింగ్ అయిపోయిందండి, గోనగన్నారెడ్డి పోర్షన్ మాత్రం మిగిలిపోయి ఉంది. ఆ టైంలో ఎవరు చేయాలి అనే స్పెక్యులేషన్ జరిగేప్పుడు దానివల్ల కొంత గ్యాప్ వచ్చింది, ఎందుకంటే ఎవరు చేద్దాం అనేది షఫల్ అయ్యేసరికి కొంత గ్యాప్ వచ్చింది ప్రాజెక్ట్లో. సో నేను టేకప్ అయ్యేసరికి కొంత గ్యాప్ వచ్చింది. సో దానివల్ల కానీ పెద్ద స్పెక్యులేషన్, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మళ్ళీ నాకు సినిమా మాత్రం గోనగన్నారెడ్డి అనే ఒక హిస్టారిక్ క్యారెక్టర్ నేను వేయటం అనేది నా ఆపర్చునిటీ కింద ఫీల్ అవుతాను. అండ్ రేపు ఖచ్చితంగా జనాలందరూ ఈ సినిమా చూసి నా వర్క్ కూడా నచ్చితే ఏదో డిఫరెంట్గా ట్రై చేశాడు, అటెంప్ట్ ట్రై చేస్తున్నాడు అనే పేరు వస్తే నాకు చాలా నేను కోరుకుంటాను. అంటే నేను తమిళ్ మాట్లాడగలను కానీ కొంత గ్రాంధికం అనేది మాత్రం కొంచెం కష్టమైన విషయం. అందులో గ్రాంధికమైన తమిళ్ మాట్లాడాలంటే అందులో ఒక స్పెషల్, ఇక్కడైతే తెలంగాణ డైలెక్ట్ ఉంది కాబట్టి నేను తెలంగాణ అనే లాంగ్వేజ్ పట్టుకున్నాను, అక్కడ ఏం స్పెషల్ డైలెక్ట్ ఉందో తమిళ్లో అంత తమిళ్ నాకు తెలియదు. సో నేను డబ్బింగ్ చెప్పలేదు. అబౌవ్ ఆల్ సినిమా ఇస్ ఇంపార్టెంట్, అది బాగా చెప్పేవాళ్ళు చెప్తే బాగుంటుంది. శేఖర్ గారి అకౌంట్ లో, అనుష్క గారి అకౌంట్ లో ఈ రికార్డ్ ఎవరు డెఫినెట్లీ సోలోగా అయితే యాక్ట్రెస్ గా చూస్తే అనుష్క కొట్టేస్తాండి, మీకు డౌటే అక్కర్లేదు. ఇది అనుష్క రికార్డ్ గా మిగిలిపోతుంది. ఇండస్ట్రీ సైడ్ నుంచి మేము ల్యాక్ అవుతున్నాం కానీ ఆడియన్స్ ఆర్ ఆల్వేస్ రెడీ. నేనైతే నన్ను నమ్ముతా. సారీ చెప్పు చెప్పు చెప్పు, నువ్వు చెప్తే బాగుంటుంది. అంటే ఆడియన్స్ ఎప్పుడు కొత్త సినిమా చూడాలి, పాత సినిమా చూడాలని ఉండదు, వాళ్ళకు మంచి సినిమా చూడాలి. సో ఆ మంచి సినిమా కొత్త విషయం ఉండొచ్చు, పాత విషయం ఉండొచ్చు, సినిమా బాగుండదు. ఏదో ఒక గెటప్ వేసుకుని వచ్చాను, అప్పుడే వచ్చాము కాబట్టి గెటప్ అనుకున్నాం బాగుంది, కానీ షూట్ చేసిన 1-2 డేస్ తర్వాత నాకు ఎందుకో ఏదో మిస్సింగ్ అని అనిపించింది. ఏదో ఏదో చిన్న ఏదో రా ఏదో రైట్గా లేదు, 100%గా లేదు, నాకు ఏదో డిస్సాటిస్ఫాక్షన్ ఉంది. కానీ ఒక నైట్ ఆయన ఫోన్ చేసి, సార్ నాకు ఎందుకో మన లుక్ ఎందుకో ఏదో క్లాత్ ఇలా ఫేస్కి వేసుకున్నాను, అది ఏదైనా మన పర్ఫార్మెన్స్ అంతా కవర్ చేస్తుందని ఫీలింగ్ ఉంది సార్ నాకు, అది నాకు ఇబ్బందిగా ఉంది, 2 డేస్ షూట్ చేసా నాకు తెలుసు, మీకేం ఇబ్బంది లేకపోతే ఆ క్లాత్ తీసేసి మనం షూట్ చేయొచ్చా అని అడిగితే, జస్ట్ ఒక క్లాత్ తీసేయటం కోసం 2 డేస్ షూటింగ్ స్క్రాప్ చేసొచ్చు. సో ఆయన అన్కాంప్రమైజ్గా, అసలు మీరు ఏం ఆలోచించదు, మీ పర్ఫార్మెన్స్లో కానీ మీకు ఎక్కడ ఇబ్బంది అనిపిస్తే మనం సినిమా తీస్తున్నాం, ఈ క్యారెక్టర్ ఎప్పటికీ గుర్తుండిపోలి, ఈ 1-2 డేస్ గురించి మీరు పట్టించుకోవద్దని ఆయన అన్కాంప్రమైజ్గా ఈ సినిమా తీశారు. అది జస్ట్ ఎగ్జాంపుల్ టెల్, ఆయన డైరెక్టర్గానే తీశారని అంటాను. ఓ డెఫినెట్లీ 3D లో, అమ్మో 3D అంటేనే భయం అండి బాబు, ఎందుకంటే ఇట్స్ ద మోస్ట్ కాంప్లికేటెడ్ థింగ్. జనరలీ 3D అంటే 2 రకాలు ఉంటాయి, ఒకటి మనం తీసిన ఫిలిం 3D గా చేయటం, కానీ అది అంత బాగా ఎఫెక్ట్ రాదు. మనం తీసేప్పుడే న్యాచురల్గా 2 కెమెరాస్ పెట్టి 3D ఎఫెక్ట్లో తీస్తాం అనేది ఒకటి. ఇప్పటి వరకు దాన్ని టెక్నికల్గా ఏమంటారు సార్, స్టీరియోస్కోపిక్గా ఎవరు తీయలేదు. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిలిం స్టీరియోస్కోపిక్గా ఇండియాలో 3D తీసాం. అండ్ అందులో చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. అంటే సింపుల్గా ఒక షార్ట్ తర్వాత ఇంకో షార్ట్ లెన్స్ చేంజ్ చేయాలనుకుంటే, మాకు చిన్న టెక్నికల్ చెప్పాలి, లెన్స్ చేంజ్ చేయాలనుకుంటే ఒక నార్మల్ ఫిలింకి ఒక 3-4 మినిట్స్ పడుద్దేమో, ఈ సినిమాలో ఒక లెన్స్ చేంజ్ చేయాలంటే 45 మినిట్స్ పడుతుంది. సింపుల్ ముక్కలో చెప్పాలంటే అలా డెఫినెట్లీ కష్టం, ఎందుకంటే ఒక షార్ట్ చేసిన తర్వాత ఇమీడియట్గా 5 నిమిషాల తర్వాత షార్ట్ చేయడం ఈజీ, కానీ ఒక షార్ట్ చేసిన తర్వాత మళ్ళీ అదే షార్ట్ 45 నిమిషాల తర్వాత చేయాలంటే కష్టం, ఒక మూడ్ డ్రాప్ అవుద్ది ఎంత కాదమ్మా. కానీ అప్పటికీ ఆ ఫీలింగ్ రాకుండా ద బెస్ట్ చేసిన ప్రతి యాక్టర్కి ఇట్స్ వాస్ ఛాలెంజింగ్, నాట్ జస్ట్ మీ, ఫర్ ఎవ్రీ యాక్టర్. ఈ సినిమాలో నేను పర్సనల్గా చూసినప్పుడు 2 బ్యూటీస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే తెలుగు సినిమా అనేది ఇప్పుడు ఓవరాల్గా నేషనల్ అటెన్షన్ కూడా వెళ్ళింది, థ్యాంక్స్ టు బాహుబలి. అండ్ ప్లస్ ఫస్ట్ 3D స్టీరోస్కోపిక్ ఫిలిం ఫస్ట్ టైం తీస్తాం కాబట్టి ఇలాంటి గ్రాండ్ ఫిలిమ్స్ తీయాలంటే తెలుగు వాళ్ళే అనే ఒక ఇంప్రెషన్ వస్తంతో, ఫస్ట్ ఒక తెలుగువాడిగా ప్లస్ ఒక తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక భాగంగా నేను చాలా గర్విస్తాను. 2 ఏంటంటే నేను పాత సినిమాలు చూసినప్పుడు నాకు అనిపించేది పెద్ద పెద్ద స్టార్లు, ఎన్టీఆర్ గారు కానీ, ఏఎన్ఆర్ గారిని కానీ, లేదంటే ఎస్వి రంగారావు గారు కానీ, ఇలాగా ఎవరికాల ఇండివిజువల్ ఇమేజెస్ ఉన్నా కూడా, ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్ళు ఇండివిజువల్ ఇమేజెస్ ఉన్నా కూడా ఒక క్యారెక్టర్ బాగుందంటే చేసేసేవారు. అది రాని ఏంటంటే ఆ కల్చర్ అనేది పోయింది. నువ్వు హీరోగా సోలోగా నువ్వు ఎంత పుల్ ఆఫ్ చేసినా ఒక మంచి సినిమా వచ్చేసరికి నీ జనరాసిటీ చూపించి ఆ సినిమాని సపోర్ట్ చేస్తావు అనేది నేను కమలాసన్ గారి దగ్గర కూడా తమిళ ఇండస్ట్రీలో చూశాను, రజనీకాంత్ గారి దగ్గర చూశాను. సో ఆ కల్చర్ ఎలాగైనా మనం తీసుకురాగలిగితే, మనం ఒక ఇనిషియేటివ్ కాగలిగితే బాగుంటుంది అని వన్ ఆఫ్ ది ఇంటెన్షన్స్తో చేయటం ఈ సినిమా.
అండ్ నేను ఈ ఫిలిం తర్వాత అందరు యాక్టర్స్ వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ సినిమాస్ కాకుండా ఇలాంటి మంచి సినిమాలు ఏమైనా సపోర్ట్ చేస్తారు, ఒక బిగ్ యాక్టర్స్ ఎవరైనా వచ్చి ఈ యూనో సినిమా సపోర్ట్ చేస్తే బాగుంటుంది, ఈ ట్రెండ్ బాగా క్యాచ్ ఆన్ అయితే బాగుంటుంది అనే ఒక హోప్తో ఉన్నాను. ఇంకోటి ఏంటంటే ఈ సినిమాకి ఎలా సపోర్ట్ చేశారని అడిగారు మీరు ఇండస్ట్రీలో. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను ఈ సినిమా అప్పుడు త్రికుంగ్ గారితో సన్ ఆఫ్ సత్యమూర్తి షూటింగ్ చేస్తున్నాను, ఇంకా సినిమా టేకప్ అవ్వబోతుంది. నేను ఆ టైంలో ఆయన ఒకటి అడిగాను, సార్ ఇలా గుణశేఖర్ గారు అయింది అని ఆయన కలిశాను, నాకు చెప్పారు, నాకు క్యారెక్టర్ చాలా ఎక్సైటింగ్ అనిపించింది అండ్ ఐ వాంట్ టు సపోర్ట్ దిస్ ఫిలిం సార్, నాకు ఎందుకు బాగా నచ్చిందంటే సార్ 100% మీరు చేయండి, ఏమవుతుంది మహా అంటే ఒక నెల అవుతాం అంతే కదా, మనం ఒక నెల లేట్గా స్టార్ట్ అవుతాం, నాకు నెల లేట్గా అవుతాం కంటే మీరు ఆయన ఈ టైంలో వెళ్ళి సపోర్ట్ చేయడం అనేది 10 times మోర్ ఉంటుంది సార్, మీరు చేయండి అని ఎంకరేజ్ చేశారు. సో అలాంటి త్రిపుల్ గారికి నన్ను ఎంకరేజ్ చేసినందుకు అండ్ ప్లస్ నేను ఈ సినిమా చేశాను ఇలా సపోర్ట్ చేస్తున్నాను ఈ సినిమాని అని తెలిసిన వెంటనే నాకు ప్రాబ్లమ్ ఒక హిట్ సినిమా కూడా అంతమంది డైరెక్టర్లు ఫోన్ చేసి ఉంటారు, ప్రతి డైరెక్టర్ బాగా పర్సనల్గా మూవ్ అయ్యారు. అంటే ఒక యాక్టర్ వచ్చి ఒక సినిమా ఒక డైరెక్టర్ ఒక కన్విక్షన్తో సినిమా తీస్తుంటే ఆ డైరెక్టర్కి సపోర్ట్ చేశామని ప్రతి డైరెక్టర్కి లోపల ఉంది ఆ ఫీలింగ్ ఉంది. సో ఆల్మోస్ట్ ప్రతి డైరెక్టర్ నేను కలిసినప్పుడు వల్ల ఇలా అంటాము అలా షేక్ హ్యాండ్ ఇస్తాము, చాలా ఒక రెస్పెక్ట్ అప్పటి వరకు నన్ను ఇష్టంతో చూసిన వాళ్ళు ఒక స్పెషల్ రెస్పెక్ట్ అటెండ్ చేశాను నేను డైరెక్టర్స్ దగ్గర. నేను అనిల్ గంట ఈ సినిమాలో ఏ అచీవ్ చేశాను అని అడిగితే నేను తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్స్ దగ్గర ఒక రెస్పెక్ట్ అటెండ్ చేశాను అనుకుంటాను.